2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యుడు సైతం భయపడ్డాడు. సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో ఏదో అన్యాయం జరిగిపోయింది. డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని నేను ఖండిస్తున్నాను. కానీ దీనికి రాజకీయ రంగు భూమి ఈ ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాలేదు, నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు అన్నారు. ఓకే, అది ఎలా చేయాలో మాకు తెలుసు. కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం.